నాట్లకాలని పోతే నాట్లేయడానికి ముందు ఎవల దగ్గరికి పోవాలి సేట్ల దగ్గరికి పోవాలి సావకారులు సేట్ల దగ్గరికి పోయి నకిని పైసలు ఇయ్యి పంట వండినాక ఇస్తాం లాభం వస్తే ఇస్తాం అంటారు అవునా కదా రైతు బంధువుల ఉపయోగం ఉందా లేదా మనూర్ల కూడా రైతు బంధువులు ఎక్కువటి మా అన్న చూపిస్తుండు ఇప్పటికి మొత్తం 2018 నుంచి 2023 వరకు 19,36,96,426 రూపాయల రైతు బంధు వచ్చింది మనూరికి ఓన్లీ గుండెలకే బయట కాదు రైతు బీమా 1,260,000 మందికి బీమా కడుతుంది తెలంగాణ ప్రభుత్వం అందులో 33 మంది రైతు పాపం చనిపోతే 1,65,00,000 రైతు బీమా వచ్చింది మనకు అవునా కదా ఇవన్నీ దాస్తే దాగుతాయా కళ్ళ ముందు అభివృద్ధి కనబడతలేదా కేసీఆర్ చేసింది కనబడతలేదా చిన్న చిన్నవి ఉంటాయి నేను వాస్తవానికి రుణమాఫీ గురించి చాలా మంది మనసులోంది క్వశ్చన్ మనసులో ప్రశ్న ఉన్నది రుణమాఫీ అయితదా కాదా ఎంత వరకు అయ్యింది ఎంత కాలేదని వాస్తవానికి కూడా తెలంగాణ రాష్ట్రం మొత్తంలో 16,000 కోట్ల రుణమాఫీ అయింది ఇప్పటికి కొన్ని కాలేదు ఒకటి మన ఇంటికి పెద్ద మనిషి వచ్చిండమ్మ ఛాయ్ పోస్తాం 20 గ్లాసులు ఉంటే ఏదో గ్లాస్ చక్కని తీసుకొస్తామా ఈ రుణమాఫీ కూడా 100 మంది ఉంటే ఏదో ఒక దాంట్లో మళ్ళీ సెలెక్ట్ అయి పడుతుంది ఈ 4,000 కోట్లు పెండింగ్ ఉంది ఇంకా ఆ 4,000 కోట్లు కూడా అవుతుండే కానీ ఈసీకి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్వయాన పోయి ఒకటి కంప్లైంట్ ఇచ్చిండు ఏమని ఇచ్చిండు రైతు రుణమాఫీ చేయకుర్రి ఎలక్షన్ టైంలో రైతు రుణమాఫీ అయితే మాకు ఇబ్బంది అవుతుంది టీఆర్ఎస్ కోట్లు వేస్తారు మాకు వద్దు అని ఒక కంప్లైంట్ ఇచ్చి ఈసీకి ఆ కంప్లైంట్ కాదని కరెక్ట్ కాదని మనం కూడా టీఆర్ఎస్ నుంచి కూడా ఒక కంప్లైంట్ ఇచ్చినాం ఇది కొత్తగా చేసేది కాదు కొత్త పథకం కాదు పాతదే మేము ఇస్తాం మా మీయనికి పర్మిషన్ ఇవ్వమన్నారు కానీ పర్మిషన్ రాలేదు దానివల్ల 60 నుంచి 70% రుణమాఫీ అయింది పెండింగ్ ఉన్నది ఒక 10-20% ఎలక్షన్లు కాగానే అది కూడా అవుతుంది మీరు ఒక్క రంగు పెట్టుకోకండి రైతు బంధు లెక్క చూసుకోరు మీరు రుణమాఫీ కాదు 19,00,00,100 రూపాయలు వచ్చినాయి మన ఊరికి అవునా కదా రుణమాఫీ కూడా 100% అవుతుంది అది కేసీఆర్ చేస్తాడు మీరు అందులో ఎట్లాంటి రంగు పెట్టుకోవద్దు ఎందుకంటే మాకంటే ఎక్కువ మీకే తెలుసు మీ ఎమ్మెల్యే ఒకప్పుడైనా అవునా కదా ఇన్ని చూసిండు కేసీఆర్ కూడా ఇప్పుడు ఈ పెన్షన్లను కూడా 5,016 దాకా పెంచుతాను మాట ఇచ్చిండు మన మేనిఫెస్టోలో చెప్పిండు రేషన్ కార్డులో రేషన్ షాప్లలో ఈ దొడ్డు బియ్యం బదులు దొడ్డు బియ్యం వాడతలేరు తింటలేరు దాన్ని బయటించుకుంటున్నారు కొందరు ఇడ్లీలకు దాన్ని వాడుతురు అని సన్న బియ్యం ఇస్తాను ఆలోచన చేసిండు వచ్చే నెల నుంచి అంటే ఎన్నికలు కాగానే సన్న బియ్యం రేషన్ షాప్లలో ప్రతి ఒక్కరికి వస్తుంది మన స్కూళ్ళు కూడా చూడురమ్మ ఒకసారి రెసిడెన్షియల్ స్కూల్ ఎట్లుండే ఒకప్పుడు ఇంతకుముందు గవర్నమెంట్ స్కూల్లో మా పిల్లల్ని వేస్తామని ఎవరైనా అనుకుందరా 10 ఏళ్ళ కిందట పంపుదురా కూలి పని చేసి కూడా దగ్గరుంటే చిన్న స్కూల్ ఉంటే చిన్న స్కూల్ సిద్ధి పెట్టుకుని పంపుతుంది కానీ గవర్నమెంట్ స్కూల్ పంపిరమా కానీ ఇప్పుడు ఎట్లాంటి పరిస్థితి వస్తుంది మీ సర్పంచ్ దగ్గరకో లేకపోతే ఇంకో లీడర్ దగ్గరకో పోయి మాకు రెసిడెన్షియల్ స్కూల్లో సీటు కావాలని అడిగే పరిస్థితి వచ్చింది అంటే విద్యా నాణ్యత పెరిగిందా లేదా తెరాస గవర్నమెంట్ వచ్చినాక టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక ఇవన్నీ మేము చేసినామని చెప్తున్నాం చేయబోయేటి కూడా చెప్తున్నాం చాలా మంది ఉంటారు కొత్త పథకం పెట్టాడు కేసీఆర్ గారు తెల్ల రేషన్ కార్డు ఉండి మహిళలు తెల్ల రేషన్ కార్డు ఉండి పేద మహిళలకు నెలకు 3,000 జీవన భృతిస్తాను మాట ఇచ్చిండు మేనిఫెస్టోలో పెట్టిండు అలాగే ఇప్పుడు రైతు బీమా ఎట్లయితే వస్తుందో పట్టాలున్న వాళ్ళకు భూములు ఉన్న వాళ్ళకు రైతు బీమా ఎట్లా వస్తుందో భూములు లేని వాళ్ళకు కూడా తెల్ల రేషన్ కార్డు ఉంటే చాలు పేదోళ్ళై ఉంటే చాలు వాళ్ళకు కూడా రైతు బీమా తర్వాత త్వర పద్ధతిలోనే కేసీఆర్ బీమా అని కొత్త పథకం పెట్టిన వాళ్ళకు కూడా 5 లక్షల బీమా ప్రభుత్వం అని చెప్పిస్తుంది మేనిఫెస్టోలో ఉన్నది మన పట్టా భూములు లావన్ పట్టా భూములు ఉన్నాయి కదా మన ఊళ్ళో చాలానే లావన్ పట్టా భూములకు యజమాన్యపు హక్కులను కల్పించి పట్టా పాస్బుక్లు ఉన్న భూమి ధర ఎంత ఉందో వాళ్ళు ఎట్లా అమ్ముకుంటారు వాళ్ళ బుద్ధి కష్టము ఏదైనా ఇబ్బంది వస్తే ఏ రకంగా అయితే వాళ్ళ భూమి మీద వాళ్ళకి హక్కు ఉందో అదే రకమైన హక్కును ఈ లావన్ పట్టాలకు కూడా కల్పిస్తా అని చెప్తుండ్రు ఈ మాట చెప్పిండో లేదో కేసీఆర్ గారు కొందరు బయలుదేరారు మేము నిన్న మొన్న రాయపోని దౌలతాబాద్ పోయినాం ఇటు భూంపల్లి మండలి పోయినాం అక్కడ ఏమని లావన్ పట్టా భూములను కేసీఆర్ గుంజుకుంటాడంట అని ఒడుపుకర్లే ఇప్పుడు ఆ రాయపోలు పోతే అడు ఏం పెట్టి ఇంకా చిన్నది పెట్టలేరు వాళ్ళు ఓ 400 ఎకరాలు 500 ఎకరాలు జాగ్రత్త పెట్టి వీడు ఎయిర్పోర్ట్ వస్తుందట కేసీఆర్ గుంజుకొని ఎయిర్పోర్ట్ అవుతాడట ఇలా పుకార్లలో మన ఒక్కసారి యాస్టకు వస్తుందమ్మంటే తోట కోయరు తోట పవర్ ప్లాంట్ వస్తుందంట పెద్ద పవర్ ప్లాంట్ వచ్చి 20 ఊర్లు పోతాయంట అంటే ఇది ఏడవదమ్మా ఓన్లీ దుబ్బాగల్నే పోతుంది ఎందుకు ఈ ఇంటున్నాం కదా మనకు చెవులు ఉన్నాయి కదా చెప్పుడు సురి చెప్తూనే ఉంటారు మరి సిరిపేట చెప్తారు ఇట్లాంటి 20 మెదక్ చెప్పారు మన దుబ్బాగల్నే ఇంకా గుండెలు కూడా పోతుందని చెప్తున్నారు లేదు నాకు బయట అయితే మాకు ఐడియా లేదు కానీ ఇట్టున్నారు వీళ్ళు
ఇలా ముచ్చట్లు ఎన్ని రోజులు ఉంటాయి అమ్మాయి ముచ్చట్లు 15 రోజులు 15 రోజుల తర్వాత వీళ్ళు కనబడతారా లింగన్న ఎమ్మెల్యే గెలిచినాక ఎన్నిసార్లు వచ్చింది మీ ఊరికి ఒకసారి యాద చేసుకోరు పడ్డాల నుంచి చచ్చిపోయేదాకా ఎన్నిసార్లు వచ్చిండు మీరు ఏదైనా ఆపద సంపద పడితే సక్క బండి వేసుకొని టూ వీలర్ ఉంటే టూ వీలర్ ఆటో ఉంటే ఆటో వస్తే వచ్చి రాలేరా ఇప్పుడు ఉందా ఆ పరిస్థితి ఈ మూడేళ్ల నుంచి ఆ పరిస్థితి ఉందా ఒక్కసారి ఆలోచన చేయరు ముచ్చట్లు బాగా చెప్పొచ్చు ఎన్నే చెప్పొచ్చు మైక్ పట్టుకొని 2 గంటలు 4 గంటలు మాట్లాడే మేధావులు ఉన్నారు కానీ మాట్లాడేటోళ్ళతో పనులు కావమ్మా పని చేసేటోడు లెక్క ఉంటాడు ముచ్చట్లు చెప్పేటోడు లెక్క ఉంటాడు అది జర గుర్తురు గుర్రి ఒక్కసారి ఆలోచన చేయండి కొత్త ప్రభాకర్ అన్న గుణం కూడా వ్యక్తిత్వం కూడా చాలా మంచిది ఒకరికి నష్టం చేసే వ్యక్తిత్వం కాదు అలాంటి వ్యక్తి మీద కట్టిపోట్లు అయితే ఏం చెప్తారమ్మా గివ్ ఆ మాటలు అవసరమ్మా ఇక మాకు నోరు లేవా మాట్లాడరాదా ఇవ్వలమ్మా ఆయన ఒక 10 ఏళ్ళ నుంచి ఎంపీ ఉన్నాడు మన భారత రాజ్యాంగంలో మంచి పోస్ట్ అంటేనే ఎంపీ అత్యుత్తమైన పోస్ట్ మంచి స్థాయి ఉన్న పోస్ట్ ఆ పోస్ట్లో ఉన్న వ్యక్తికి ఒక ఎమ్మెల్యే కావాలని కొత్త పెద్ద కలయం ఉండదు కదా అవునా కాదా నీకు ఆల్రెడీ ఉన్నాడు అట్లాంటి వ్యక్తి మీద ఇట్లాంటి డ్రామాలు చేసాడు కరెక్టేనా మరి వాళ్ళు కూడా ఎన్నికల టైంలో ఏం చేశారమ్మా ఎలక్షన్లు మన బై ఎలక్షన్ టైంలో చేయి కొట్టుకు పట్టో గిట్టో కట్టే కదా అప్పుడు ఎడమ చేయికి పట్టి కట్టుకొని 3 రోజుల తర్వాత కుడి చేయి ఎడమ చేయితో అన్నం తిన్నాడు ఆయన తిని 3 రోజుల తర్వాత ఎలక్షన్ రిజల్ట్ రాగానే చేయితో ఉప్పుంటే తిరగబట్టి మరి డ్రామాలు ఎవరి దగ్గర ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి అక్కడ ఉన్నాయి ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ఒకసారి గుర్తెరుగురి ఒకసారి ఆలోచన చేయండి కేసీఆర్ గారిని ఎమ్మెల్యేగా చూసినప్పుడు ఆయన పని చేస్తుండేనా మీకు తిరగకపోనా మన ఊళ్ళో పోండి సేమ్ అట్లే తిరిగే గుణం కూడా టీఆర్ఎస్ కార్యకర్తలే కదమ్మా మీకు ప్రతి క్షణం నేను ఇబ్బంది పడ్డా మీ సర్పంచ్ సాబు ఎవరో లీడరు అందుబాటులో ఉండి పనులు చేయించలేరా ఒకసారి ఆలోచన చేయండి మంచి మనిషిని ఎన్నుకోండి మేము 100% మాట ఇస్తున్నాం గుండెలకి వదినమ్మ అన్నం తీసుకొని వస్తా అని చెప్పింది అన్ననే కాదు నిధులు కూడా తీసుకురావాలని చెప్పి మేము అడిగి తీసుకొచ్చి 100% మా బాధ్యత తీసుకుంటామని తెలియజేస్తూ అందరు ఒక్కసారి గట్టిగా కారు గుర్తుకే కారు గుర్తుకే జై తెలంగాణ జై తెలంగాణ